నా జీవితమే నా సందేశమని చాటిన మహనీయుడు గాంధీజీ అహింసాయుత మార్గంలోనే సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించారు ప్రపంచానికి ఆయన అందించిన పదునైన ఆయుధం అహింస నేడు గాంధీ జయంతి సందర్భంగా జిల్లాలోని పలు చోట్ల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు మహాత్మా గాంధీ 151వ జన్మదినం సందర్భంగా గజ్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందున్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మరియు కమిషనర్ కృష్ణారెడ్డి కౌన్సిల్ సభ్యులు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ గాంధీజీ అడుగుజాడల్లో నడవాలని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు గాంధీజీ కలలు కన్న స్వరాజ్యం నెరవేరుతుందని ఈ రోజు దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా అమలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు పురపాలక శాఖ మంత్రి ప్రతి గ్రామాన్ని కూడా ఓడిఎఫ్ గ్రామంగా తయారు చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారని గాంధీ చూపిన మార్గంలో అందరూ నడవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియోదీన్ మరియు వార్డ్ కౌన్సిలర్లు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు స్వాగతం సుస్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక నిర్దిష్టమైనటువంటి చిన్నశంకరంపేట మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ రాజరెడ్డి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ మండల కేంద్రంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి స్వీట్లు పంచారు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు అదేవిధంగా వృద్ధులకు చిన్నపిల్లలకు పండ్లు పంపిణీ చేశారు అనంతరం సర్పంచ్ రాజరెడ్డి బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డిలు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజరెడ్డి ఉప సర్పంచ్ చిరంజీవి మాజీ సర్పంచ్ శ్రీమాన్ రెడ్డి పంచాయతీ ఈవో ప్రదీప్ బీజేపీ మండల అధ్యక్షులు యాదగిరి పట్లూరి పోగుల రాజు వై బాబుతో పాటు పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ రోజు మన గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ స్వచ్ఛ భారత్ తీసుకోవడం కూడా చాలా హర్షించదగ్గ విషయం 151వ జయంతి గాంధీ జయంతి సందర్భంగా మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన మన గాంధీ జయంతి జరుపుకున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది గాంధీ మహాత్మా గాంధీ గారి 151వ జయంతి పునస్కరించుకొని తీర్చిది అది గాంధీ గారి కళ అని మరి దానికి మన 150 కోట్ల మంది వారసులము దానికి కంకణబద్ధమై మరి ముందుకు పోవాలని కోరుకుంటున్నాను సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రమైన ఎంపీపీ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా ఎంపీపీ సరళా ఫూల్రెడ్డి అధ్యక్షతన గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ గాంధీజీ చేసిన దేశ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమానికి అతిథులుగా జెడ్పీటీసీ కొండలరెడ్డితో పాటు వైస్ ఎంపీపీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు హాజరయ్యారు గాంధీజీ జయంతి సందర్భంగా జయదీపూర్ మండల కేంద్రంలో గల గాంధీ చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం టీఆర్ఎస్ మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీటీసీ కవిత టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్లు మీడియాతో మాట్లాడుతూ గాంధీజీని స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలకు అనుగుణంగా పయనిద్దామని తెలిపారు ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు శరద్ శర్మ స్థానిక సర్పంచ్ కొత్త లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు యాదవరెడ్డి టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు కొంపల్లి శ్రీనివాస్ ఉప సర్పంచ్ మల్లేశం పీఆర్టీయు మండల అధ్యక్షులు వెంకట్రామరెడ్డి వార్డు సభ్యుల ఫోరం మండల అధ్యక్షులు జినసత్యం పలు పార్టీల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు ఇప్పటికి కూడా అదే పాటలు నడుస్తున్నారు పెట్టినటువంటి ఆయన చూపించినటువంటి భారతాన్ని ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి మనం కూడా పూర్తిని ఆదర్శంగా తీసుకొని ఆయన భాషయాలకు అనుగుణంగా పనిచేద్దామని చెప్పేసి ఈరోజు మేమందరము ఆయన జయంతిని పురస్కరించుకొని హామీ చేస్తున్నాము
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మహాత్మా గాంధీ 151వ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయులను గడగడలాడించి అహింస శాంతియుత పోరాటం ద్వారా భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, వైస్ చైర్మన్ జకియోదీన్, కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, తెలకొక్కుల భాగ్యలక్ష్మి, దుర్గా ప్రసాద్, గజ్వేల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మతీన్, తోట శ్రీనివాస్, ఓంకార్ భద్రయ్య, హనుమంత్ రెడ్డి, అహ్మద్ స్వామి, చారి, ఆర్యవేశ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. గజ్వేల్ మున్సిపాలిటీ చైర్మన్ గారి వైశ్య సంఘాల ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఉత్సవాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారి యొక్క 151వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటుంది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని గౌరారం గ్రామంలో మహాత్మా గాంధీ 151వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంగ్లేయులను గడగడలాడించి అహింస శాంతియుత పోరాటం ద్వారా భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ అని తెలిపారు. అనంతరం వారు పండ్లు పంపిణీ చేశారు. గాంధీజీ 151వ జయంతిని పురస్కరించుకుని మెదక్ పట్టణంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గాంధీ ఆశయాలు కొనసాగిద్దామని నినాదాలు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలలో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ ఉద్యమం చేపట్టి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన మహాత్మా గాంధీ అందరికీ ఆదర్శ ప్రాయుడని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టిన మహాత్ముని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు కృష్ణారెడ్డి, ఆర్కే శ్రీనివాస్, బట్టి లలిత, సమి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రాగి అశోక్, పలువురు నాయకులు పాల్గొన్నారు. మనం చాలా బలంగా తయారు చేస్తే ఈ దేశం బలంగా ఉంటుందన్న మహాత్మా గాంధీ యొక్క జయంతి దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతున్న సందర్భం మనకందరికీ కూడా పండగ దినం. నిజంగా కూడా ఆ రోజున బ్రిటిష్ పాలకులను ఎదురిస్తూ హింస పద్ధతిలోనే దేశానికి స్వాతంత్రం తీసుకురావడం ఏకైక మార్గం అని యావత్ వలస స్ఫూర్తితో ముందుకు పోదామని చెప్పేసి ఇవాళ యాదులు అంటే వారి జయంతి సందర్భంగా మరొకసారి మరణం చేసుకుంటుంది. రామయ్యంపేట పట్టణంలోని స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. రామయ్యంపేట పట్టణంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు తెలిపారు. గ్రామాలలో స్వచ్ఛత, పరిశుభ్రత పాటించాలని సూచించారు. గ్రామ స్వరాజ్య స్థాపన కోసం కృషి చేసిన మహాత్మా గాంధీ కలలను సాకారం చేయడంలో యువత ముందుండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్గౌడ్ తో పాటు మాజీ జడ్పీటీసీ సరాఫ్ యాదగిరి, పిఎస్సిఎస్ చైర్మన్ బాలచంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు దేమయ్య యాదగిరి, గజవాడ నాగరాజు, చిలక గంగాధర్, సుందర్ సింగ్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండలరెడ్డి, దేవుని రాజు, బుచ్చు ప్రభాకర్, మున్సిపల్ సిబ్బంది, కాలేరు ప్రసాదరావు, నవత్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు 151వ జయంతిని రామాయణపేట మున్సిపల్లో జరుపుకున్నట్టు మేమందరం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. గాంధీ జయంతి 151వ జయంతి గాంధీ జయంతి సందర్భంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు. గాంధీ జయంతి సందర్భంగా చేగుంటలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి జయంతి వేడుకలను టీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ ప్రవీణ్ కుమార్, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్, ఎంపీటీసీ వెంకటలక్ష్మి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొని జయంతి వేడుకలు నిర్వహించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న స్వరాజ్యం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు కీర్తి శిష్యులు రామలింగారెడ్డి జయంతి కూడా ఈరోజు ఈ విధంగా చేసుకోవడం బాధాకరం. అక్టోబర్ 2 మరి గాంధీ జయంతి సందర్భంగా లేకుండా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మరి గాంధీ జయంతి జరుపుకొని మరి మండల యావత్ తెలంగాణ ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు. చేకుంట గాంధీ చౌరస్తా వద్ద బ్రహ్మాండంగా జరుపుకున్నాము. మన మండలంలోని ఎంపీపీ, జెడ్పీటీసీ మరి మార్కెట్ చైర్మన్, మరి మా పాలకవర్గము అంత
महात्मा गांधी जयंती సందర్భంగా చేగుంట మండల కేంద్రంలో గాంధీ చౌరస్త వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి వివిధ రాజకీయ పార్టీలు స్వచ్ఛంద సేవా సంస్థలు పాఠశాల విద్యార్థులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చేగుంట మండల బీజేపీ శాఖ వారు లయన్స్ క్లబ్ సభ్యులు ఎస్టీ గురుకుల పాఠశాల విద్యార్థులు చేగుంట గాంధీ చౌరస్త వద్ద గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు చింతల భూపాల్, నాయకులు గోవింద్, చంద్రమౌళి, భోగరాజు, సాయిరాజ్, శేఖర్ గౌడ్, ఎస్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ మాధవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం చేబర్తి గ్రామంలో స్థానిక సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో 151వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ చూపించిన అహింస సత్యాగ్రహం మార్గంలో నడుద్దామని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, పంచాయతీ కార్యదర్శి ఆత్మా కమిటీ డైరెక్టర్ రాములు గౌడ్, వార్డు మెంబర్లు టీఆర్ఎస్ నాయకుడు మల్లేశం, బాలనర్సయ్య, సత్యనారాయణ, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క పేదవాడు పుణ్యనాలు చేసుకునే ఫోటో అయినా తింటున్నాడు అన్నం పది ఉన్నోడు కానీ లేనోడు కానీ అందరూ ఆయన జయంతిని ఎప్పుడు ఎలా చేసుకోవాలని నూట 151వ జయంతిని గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆయన యొక్క సేవలను మరవలేనివి ఆయన యొక్క త్యాగ ఫలమే ఈ రోజు మనం అనుభవిస్తున్నా. 150 జయంతి పురస్కరించుకొని 151వ జయంతి సందర్భంగా గాంధీ జయంతి జరుపుకుంటున్నందుకు మాకు మా చేపర్తి గ్రామంలో జరుపుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మా పాలకవర్గం కలిసి జరుపుకుంటున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. వెల్దుర్తి మండలంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామ పంచాయతీలో ప్రధాన కూడలి వద్ద ఉన్న గాంధీ విగ్రహాలకు పలువురు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. మండలంలోని మానేపల్లి గ్రామంలో వెల్దుర్తి ఎంపీపీ స్వరూప నరేంద్ర రెడ్డి గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అహింసా మార్గం ద్వారానే దేనైన సాధించవచ్చునన్న నినాదాన్ని గాంధీజీ ప్రపంచ దేశాలకు తెలియచేశారన్నారు. జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన మహాత్మా గాంధీ పల్లెటూర్లు పట్టణాల కంటే పల్లెటూర్లు బాగుపడాలని ఆయన గ్రామ స్వరాజ్యం కోసం ఎన్నో కలలు కన్నారు. ఆ గ్రామ స్వరాజ్యంతో గ్రామాలు అభివృద్ధి చెందితేనే మన పట్టణాలు అభివృద్ధి చెందుతాయి. జయంతి శుభాకాంక్షలు. తను ఉప్పు సత్యాగ్రహం చేసి మనం భారతావన్ని కదిలించినటువంటి మహోన్నత వ్యక్తి మన జాతిపిత గాంధీ గారు. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బస్వాపురు గ్రామంలో జెడ్పీటీసీ జయమ్మ అర్జున్ గౌడ్ ఆధ్వర్యంలో 151వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ములుగు మండల టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అర్జున్ గౌడ్ మాట్లాడుతూ గాంధీజీ బ్రిటిష్ వాళ్లతో పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చారని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకువచ్చి తెలంగాణ జాతిపితగా మారానని తెలిపారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రంలో గాంధీజీ 151వ జయంతి వేడుకల సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థికంగా బాగుపడాలనే ఉద్దేశంతో వారు వెన్నంటే గాంధీజీ ఉన్నారన్నారు. ఆయన జీవితం భారతదేశానికి అంకితం చేశారని, వారి అడుగుజాలలో యావత్ యువత ముందుకు నడవాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూమిరెడ్డి వినద నరసింహారెడ్డి, జెడ్పీటీసీ బాల మల్లు యాదవ్, ఎంపీపీ జారిగామ లతా రమేష్ గౌడ్, వైస్ ఎంపీపీ కడపల బాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వర్గల్ గ్రామంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి సన్మానం చేయడం జరిగింది. 151 జయంతి సందర్భంగా ఎప్పుడు గాంధీని మేము స్మరిస్తూ అహింసతో తెచ్చిన ఈ స్వాతంత్రాన్ని ఎప్పుడు ఎల్లవేళ మా తరాలు మాకంటే ముందు తరాలు కూడా అందరూ గాంధీ కుటుంబానికి మనం రుణపడి ఉంటాము. ఘనంగా జరుపుకున్నాము, అందరు పూలమాల వేసినాము, గాంధీ కళలు నెరవేరాలని అందరూ మనస్ఫూర్తిగా కూర్చున్నాము. నా గాంధీజీ గారికి వర్గాల్లో గాంధీ గారికి పూలమాల వేసి సత్కరించడం జరిగింది. మండల ప్రజాప్రతినిధులు అందరం కలిపి ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. మా ప్రజాప్రతినిధులం అందరం కలిసి పూలమాల వేసి గాంధీ జయంతి జరుపుకుంటున్నాము. మరియు మా వర్గల్ మండల ప్రజాప్రతినిధులందరూ గాంధీ జయంతి సందర్భంగా గాంధీ మహాత్మా గాంధీ ఆశయాలు నెరవేర్చుకుంటున్నాం.
మెదక్ జిల్లా కొల్చన మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వై మాందాపూర్ గ్రామంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, ఎనగండ్ల గ్రామంలో ఎంపీపీ కోరబోయిన మంజుల కాశీనాథ్, వరిగుంతంలో జడ్పీటీసీ మేఘమాల సంతోష్, తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రదీప్, ఆయా గ్రామాల్లో సర్పంచ్ల యువజన సంఘాల నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రంగంపేట గ్రామంలో సర్పంచ్ బండి సుజాత రమేష్, ఆర్యవేశ సంఘం మండల అధ్యక్షులు రమేష్ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి రజిత, ఆర్యవైశ్య సంఘం గ్రామ అధ్యక్షుని కామిని శ్రీనివాస్, మండల ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు సురేష్ తదితరులు పాల్గొన్నారు. పేటలో గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. మరి గాంధీజీ గారి ఆశయ సాధనలో మనం అందరం కూడా నడుద్దామని, స్వచ్ఛత వైపు నటించాలని కోరుకుంటున్నాను. గాంధీ 151వ జయంతి, మహాత్మా గాంధీ అహింసకు దూరం అని నిర్వహించాలని. మెదక్ జిల్లా శివంపేట మండలంలో జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలు ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ కల్లూరి హరికృష్ణ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గాంధీ విగ్రహానికి శివంపేట గ్రామ పంచాయతీ వద్ద జడ్పీటీసీ మహేష్ గుప్తా, సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంపీపీ హరికృష్ణ, జడ్పీటీసీ మహేష్ గుప్తలు మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా అహింసా మార్గాన్ని వీడి శాంతియుత వాతావరణ మార్గంలో నడుస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. మహాత్మా గాంధీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్తామని తెలిపారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మండల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, కార్యదర్శి అహ్మద్ అలీ, వార్డు సభ్యులు, నాయకులు కొండల్ గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. గర్వకారణమైన మన అందరు ముద్దుగా పిలుచుకునే పెద్దలందరి సమక్షంలో వారిని ఒకసారి స్మరించుకొని వారి త్యాగ ఫలమే ఈరోజు మన దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది. స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించినటువంటి మహాత్మా గాంధీ గారి 151వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజాస్వామ్యబద్ధంగా చేసుకోవడానికి ఆయన ఆశయాలు సిద్ధించే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తాం. జాతిపిత మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను తూప్రాన్ మనోహరాబాద్ మండలాల్లోని అన్ని గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. తూప్రాన్ మండలంలోని మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మేక్ ఇన్ మల్కాపూర్ యూత్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. గాంధీ అడుగుజాడల్లో యువత ముందుకు సాగాలని, అప్పుడే గ్రామాలు గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం దిశగా ముందుకు పయనిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మన్నె మహదేవి, ఎంపీటీసీ పంజాల వెంకటమ్మ, పంచాయతీ కార్యదర్శి మహేందర్ రెడ్డి, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మల్కాపూర్ యువత, మహిళలు పాల్గొన్నారు. తూప్రాన్ మండల్ మెదక్ జిల్లా మల్కాపూర్ గ్రామంలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని మేము ఘనంగా నిర్వహించుకున్నాము. 151వ మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఆదర్శ గ్రామం మల్కాపూర్లో, తూప్రాన్ మండల్ మల్కాపూర్లో జరుపుకోవడం జరిగింది. అందరినీ గౌరవిస్తూ ఉంటే ఎప్పటికీ అది మన మానవత్వం చాటుకున్నట్టు వాళ్ళం అవుతాం కాబట్టి అందరము ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని కోరుకుంటున్నాం. మహాత్మా గాంధీ 151వ జయంతి వేడుకలను మెదక్ జిల్లా తూప్రాన్ మండల్ మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో మేక్ ఇన్ మల్కాపూర్ యూత్ ఆధ్వర్యంలో ఒకడు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు వచ్చేలా ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేసి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు.